అనుభూతములకు ఆ పని జరిగితే అలాగే ఉంటుంది అని ఆలోచిస్తాడు. దానికన్నా తేలికగా ఆలోచించడానికి ఏముంటుందండి? ఇంకా ధర్మము అన్న మాట అర్థం చేసుకోవడానికి అన్ని విధాలుగా కిందకు వచ్చింది శాస్త్రం. అందుకే దీన్ని సార్వభౌమిక మతము అంటారు. సార్వభౌమిక మతము అంటే చాలా గొప్పది అన్నది ఒక అర్థం. అన్ని భూమికలలో ఉన్న వాళ్ళని ఉద్ధరిస్తుంది. నువ్వు వేదం చదువుకుంటే తప్ప నీకు బ్రతకడమే రాదు అని నేను అన్నాను అనుకోండి, వేదం చదువుకొని వాళ్ళు ఏమైపోవాలి? అలా అనరు. ఒక సాక్ష్యం చెప్తారు, నీకు ఒక గొప్ప ప్రమాణాన్ని అందిస్తారు. నీకు ఇది జరిగితే నువ్వు ఎలా ఆలోచిస్తావు? నేను చాలా బాధపడతాను, కాబట్టి నువ్వు అది చేయకు. నాకు ఇది జరిగితే ఎలా ఉంటుంది? సంతోషిస్తాను, అది చెయ్యి. నేను పరమ ఆకలితో ఉన్నప్పుడు నాకు ఎవరో పట్టెడన్నం పెడితే చాలా సంతోషిస్తాను. పరమ ఆకలితో ఉన్నవాడికి నువ్వు పట్టెడన్నం పెట్టు. నేను అన్నానికి కూర్చోగానే నా విస్తరి ఎవడో లాగేస్తే, భోజనం చేసే ముందు ఎవడైనా నా దగ్గరికి వచ్చి నా మనసు అత్యంత బాధపడే విషయం చెప్తే, కాబట్టి కాసేపు చెప్పక, అవతల వారు కూడా భోజనం చేసేటప్పుడు. భోజనం అయిపోయిన తర్వాత చెప్పు. భోజనం అయ్యే ముందు నీకు తెలుసు కదా అని, సత్యం కదా అని ఒక దుర్వార్త చెప్పవద్దు, తమాయించుకో. ఒక్కటే పరీక్ష, నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావు, అదే అవతల వారి విషయంలో అన్వయం చెయ్యి. అదే సనాతన ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం. రూఢంగా ఒక విషయాన్ని ప్రతిపాదించి దాని గురించి మాట్లాడదు. చూడండి, లోకంలో సాధారణంగా ఒక మాట అంటారు, కామక్రోధాదుల్ని వదిలిపెట్టండి అంటారు. కామక్రోధాదుల్ని వదిలిపెట్టండి అని చెప్పడం చాలా తేలిక. ఎప్పుడు వదిలిపెట్టగలను? నా మెళ్ళలో నేను దండ వేసుకుంటే ఈ దండ తీసేయాలనిపించింది అనుకోండి, ఇందులోంచి కాసేపటికి నాలుగు గొంగళి పురుగులు బయలుదేరి లాల్చీలోకి ఎడుతున్నాయనుకోండి, నేను తీసేసి పక్కన పెట్టేయగలను. ఎందుకంటే ఇది నేను వేసుకున్న దండ, నేను పట్టుకున్నది నేను వదలగలను. నన్ను అది పట్టుకుంది, నేను పట్టుకోలేదు కామక్రోధాదుల్ని. కామాన్ని నేను పట్టుకుంటే కామాన్ని నేను వదిలేస్తాను, కామాన్ని నన్ను పట్టుకుంటే ఇప్పుడు నేనా వదలవలసింది, అదే నన్ను వదలవలసింది. అది శాస్త్రం యొక్క కోణం. శాస్త్రం అంత ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఇప్పుడు మనసుని పట్టుకున్న రుగ్మత విడిచిపెట్టాలంటే దాని యందు యావగింపు కలగాలి, దాన్ని మార్చాలి. జలగొచ్చి పట్టుకుంది అనుకోండి, జలగ పట్టుకుని నెత్తురు తాగేస్తూ ఉంటుంది. ఆ జలగని పట్టుకుని వదిలిద్దామని గట్టిగా లాగాననుకోండి, అది వదలదు సరికదా, సాగుతుంది. మేము చిన్నతనంలో ఏలూరులో తమిళేట్లో స్నానం చేస్తుండేవాళ్ళం. తమిళేట్లో స్నానం చేస్తుంటే అప్పుడప్పుడు జలగ పట్టుకునేది. జలగ పట్టుకుంటే జలగని పట్టుకుని ఇలా లాగామనుకోండి, అది వదలదు, గట్టిగా పట్టుకుని సాగుతుంది. జలగ వదిలేయాలంటే ఓ ముగ్గు కొంచెం కాగితంలో పొట్లం కట్టుకుని రాయి మీద ఎట్టేవాళ్ళం. జలగ ఎక్కడైనా పట్టుకోగానే గబగబా ఒడ్డుకెక్కి ఆ కాగితం పొట్లం విప్పి కొంచెం ముగ్గు తీసి దాని మూతి దగ్గర వేస్తే ఎక్కడ పట్టుకుని నెత్తురు పీలుస్తుందో వదిలిపెట్టేస్తుంది. దానికి ఆవగింపు, ముగ్గు తగిలితే అసహ్యం. దానికి కామానికి విరుగుడు మాతృత్వాన్ని చూడటం. అమ్మా నా తల్లి, నేను ఏ గాయత్రిని సంధ్యావందనం చేస్తే ఉపాసన చేస్తానో, ఏ కామాక్షి పరదేవతని ధ్యానం చేస్తానో, ఆ తల్లికి సహస్ర శీర్ష పురుష, సహస్ర శీర్ష అని కదూ, అనేక తలలతో ఉంటుంది. ఒరే పొద్దున్న నువ్వు ధ్యానంలో ఒక్క తలకాయ చూసావు, సాయంకాలం నేను నీకు ఇన్ని తలలతో కనపడతానని నా తల్లి లా కూర్చుంది ఇన్ని ముఖాలతో అని అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు లోచూపు చేత, మనసు చేత నేను ఎవరిని చూస్తున్నాను? అమ్మవారిని చూస్తున్నాను ఇన్ని ముఖాలతో. చూస్తున్నప్పుడు నాకేమి సంక్రమిస్తుంది? పాపం సంక్రమించదు, నాకు పుణ్యం సంక్రమిస్తుంది. అది మనసుని సంస్కరించడానికి శాస్త్రాలన్నీ వచ్చాయి. అందుకే ప్రబోధం అంతా ఎందుకు చేస్తారంటే అది మారడానికి అవకాశం కల్పిస్తారు. మీరు చాలా చాలా జాగ్రత్తగా గమనించగలిగితే ఆశ్రమ వ్యవస్థ అన్నది సనాతన ధర్మంలో మనసుని ప్రభావితం చెయ్యడం కొరకు మాత్రమే వచ్చింది. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకే ధర్మమునకు ఆలంబనం ఎక్కడా అంటే ఆశ్రమము, వర్ణము, దేశము, కాలము, ఈ నాలుగు ధర్మానికి ప్రాతిపదికలు. దేశము, ఒక చోట ఉన్న ధర్మం ఇంకొక చోట ఉండదు. ఒక్కొక్కసారి ఒకలా ప్రవర్తిస్తాం. ఏదో నేను మా ఇంట్లో ఉన్నాననుకోండి, పూజ ఒకలా చేసుకుంటాను. నేను ఎక్కడికో ఉపన్యాసానికి వెళ్ళి ఓ గదిలో విడిదిలో ఉన్నాననుకోండి, నేను రోజూ చేసే పూజలో పదో వంతు చేస్తే చాలు. సంధ్యావందనం చేసి మానసికంగా ధ్యానం చేసి ముఖ్యోపచారాలు చేస్తే చాలు, నేను పూజ చేసినట్టే. దేశాన్ని బట్టి ధర్మం మారిపోతుంది, కాలాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం,
ద్వాదశి నాడు పారణ ధర్మం తినేయాలి వెంటనే. నిన్ననే మీకు చెప్పా, కాలం మీద ధర్మం ఆధారపడుతుంది తప్ప ధర్మం అన్ని వేళలా ఒక్కలా ఉండదు. ఒక కాలంలో ఒక దేశంలో ధర్మం మారిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ సభలో ఉన్నాను, శాస్త్రం ఒక్కటే మాట్లాడాలి. నేను దిగి నా భార్య పక్కన కూర్చున్నాను అనుకోండి, భర్తగా నేను ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. నా కూతురు దగ్గరికి వెళ్ళాను అనుకోండి, తండ్రిలా ప్రవర్తించాలి. నా కోడల దగ్గర నిలబడ్డాను అనుకోండి, ఒక మామగారిగా ప్రవర్తించాలి. నా కొడుకు దగ్గర నిలబడ్డాను అనుకోండి, ఒక తండ్రిగా ప్రవర్తించాలి. నా శిష్యుడి ముందు నిలబడ్డాను అనుకోండి, ఒక గురువుగా ప్రవర్తించాలి. ఇప్పుడు దేశము కాలమునందు నేను ఎవరి ముందు నించున్నానో దాన్ని బట్టి నా ధర్మం మారిపోతుంటుంది. అలాగే వర్ణము, ఒక వర్ణానికి ఉన్న ధర్మం ఇంకొక వర్ణానికి ఉండదు. ఎందుకుండదు అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరినీ తక్కువ చేయడం కాదు. మహాభారతంలో మీరు ఆదిపర్వం చదివితే, సభాపర్వం చదివితే మీకు ఎందుకు పరమాత్మ ధర్మాన్ని అలా మార్చాడో అర్థమవుతుంది. కాయకష్టం చెయ్యవలసిన వ్యక్తి ఉంటాడు, నువ్వు మూడు పూట్ల సంధ్యావందనం చెయ్యంటే ఎలా చేస్తాడు? ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యంటే ఎక్కడి నుంచి చేస్తాడు? అతను కష్టపడకపోతే సమాజం ఎలా నిలబడుతుంది? అందుకే ఆయన ఒక్కసారి సూర్యుడి వంక తిరిగి నమస్కారం చేస్తే సంధ్యావందనం చేసి సహస్రగాయత్రి చేసిన ఫలితాన్ని అతనికి ఇచ్చేసింది. వర్ణాన్ని పట్టి ధర్మాన్ని మార్చి ఫలితాన్ని తత్తుల్యం చేసింది శాస్త్రం. అంతే తప్ప నువ్వు సంధ్యావందనం చేయలేదు కాబట్టి కిందకు వచ్చావని ఎక్కడ అనలేదు. అదే శాస్త్రం చదువుకోవలసిన వాడు ఉన్నాడు, వాడు ఖచ్చితంగా సంధ్యావందనం చేయవలసిందే. సంధ్యాహీన అశుచిహి, ఈ ప్రవచనానికి నేను ఇంకో అరగంట ఆలస్యమైతే దోషం లేదు, సంధ్యావందనం మాత్రం మానకూడదు, సంధ్యావందనం చేసి తీరాలి. కాబట్టి వర్ణము ధర్మం కోసం, మనసు మీద ప్రభావం చూపించడం కోసం. నాలుగవది అత్యంత ప్రధానం, అది దేనికి తీసుకొస్తారంటే కేవలం మనసు మీద ప్రభావం చూపించడానికే ఋషులు పరమదార్శనికులై తీసుకొచ్చారు ఆశ్రమ వ్యవస్థని. మొట్టమొదటిది బ్రహ్మచర్యాశ్రమము. బ్రహ్మచారిగా ఉన్నాడనుకోండి, ఏ విధమైనటువంటి ఇతర కర్తవ్యాలు లేవు బ్రహ్మచారికి. ఒక్క గురువుగారి దగ్గర కూర్చుంటాడు. సహనా వవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అని గురువుగారు కూర్చుని పాఠం చెప్తుంటే బహుశ్రద్ధాళువై వింటాడు. అందుకే ఏకాదశి ఉపవాసం కూడా లేదు బ్రహ్మచారికి. గురుపత్ని పిలిచి అన్నం పెడితే అమ్మ చేతి అన్నం అంతే. పరమశ్రద్ధావంతుడై చదువుకోవడమే. బ్రహ్మచారిగా ఉండగా ఏది చదువుకున్నాడో అదే జీవిత పర్యంతం పనికిరావాలి. తెల్లవారుజామున అమ్మ పెట్టిన చద్దన్నం తిన్నది మధ్యాహ్నం వరకు ఎలా కాపాడుతుందో అలా బ్రహ్మచర్యాశ్రమంలో చదువుకున్నటువంటి చదువు జీవితం చిట్ట చివరి ఊపిరి వరకు పనికి రావాలి. అలా గురువుగారు కూర్చోపెట్టి చదువు చెప్తారు, అది బ్రహ్మచర్యం. ఋషులు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తారు, ఏ చిన్న విషయాన్ని పక్కన పెట్టారు. ఒక వయస్సు దాటిన తరువాత మనసు యందు కామప్రకోపం కలుగుతుంది. ఆ కలిగినటువంటి కామప్రకోపాన్ని ధర్మంతో ముడివేయకపోతే, అది విశృంఖలత్వాన్ని పొందిందనుకోండి, సమాజము భ్రష్టమవుతుంది. అందుకే కామము విశృంఖలత్వాన్ని పొందడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. ఏ కారణం చేత విశృంఖలత్వాన్ని పొందడానికి వీల్లేదు. అందుకే కామాన్ని ధర్మంతో ముడేస్తారు. అందుకే కామపత్ని అనరు సనాతన ధర్మంలో, ధర్మపత్ని సమేతస్య. ఆమె ఎందుకు అంటే ధర్మాన్ని పాటించడానికి వచ్చింది. ఆమె యందు కామము ఉంది కాబట్టి, కామము ధర్మము చేత ముడిపడింది కాబట్టి అర్థము ఆమె నుండే వస్తుంది. ఏమిటి అర్థం? కొడుకు పుట్టాడు, ఆ కొడుకు ఏం చేస్తాడు? పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు. వృద్ధాప్యంలో ఆ కొడుకు భుజం మీద చెయ్యి వేసుకుని తండ్రి పెడతాడు. కొడుకు తండ్రి కలిపి ఒక చూరు కింద ఉండడం, కొడుకు తండ్రి కలిసి భోజనం చేయడం, తండ్రి నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు కొడుకు వచ్చి పక్కన కూర్చుని కాళ్ళు ఒత్తడం, అత్తగారు మామగారు ఉన్న ఇంట్లోనే కొడుకు కోడలు ఉండడం, పరమేశ్వరుని యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం ఉన్నవాడికి తప్ప సాధ్యము కాదు. అది ఎవరో అదృష్టవంతులకు మాత్రమే చెందుతుంది, అందరూ ఆ అవకాశాన్ని పొందలేరు. ఎందుకో తెలుసా? కొడుకుతో కలిసి ఉండడం అష్ట ఐశ్వర్యములలో ఒకటి. తండ్రి అంత సేద తీరుతట, ఆత్మావై పుత్రనామాసి. నేను ఇప్పుడు అవన్నీ ఎక్కడ చెప్పగలను? రామాయణం చదివితే కొడుకుని చూసుకుని దశరథ మహారాజు గారు ఎంత పొంగిపోయేవాడో చదువుతుంటే అర్థమవుతుంది. ఆ కొడుకుని చూస్తే అంత సంతోషం, పుత్రగాత్ర పరిష్వంగమని. తండ్రికి మహదానందం ఏమిటి అంటే కొడుకుని ముట్టుకోవడం.
ఎంత కష్టం రానివ్వండి, ఆ కొడుకుని కౌగిలించుకుంటే అంత సంతోషపడిపోతాడట. ఆఖరికి ప్రాణోత్క్రమణం అయిపోతుంటే యజమానికి ఇచ్చిన గొప్ప అవకాశం ఏమిటంటే కొడుకు తొడ మీద తలపెట్టుకుని ప్రాణం విడిచిపెడితే కాశీలో విడిచిపెట్టేసినట్టే. వాడు ఇటువంటి వాడు కానివ్వండి. ఇప్పుడు ఒక వయసు వచ్చిన తరువాత కామాన్ని ధర్మంతో ముడి వేయకపోతే మనసు విశృంఖలత్వాన్ని పొందుతుంది, అప్పుడు సమాజము భ్రష్టమవుతుంది. కామము విశృంఖలత్వాన్ని పొందకూడదు, అడ్డు పెట్టేస్తారు. ధర్మపత్ని ఆమె యందే కామము నిలబడాలి, అది ప్రధాన నియమం సనాతన ధర్మానికి. అందుకే నాతిచరామి, నేను ఈమెను అతిక్రమించను. మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు ఏ లోకంలో ఉన్నారో కానీ ఆర్తితో అందించారు సమాజానికి, సాంఘిక నవలల రూపంలో సనాతన ధర్మాన్ని అందించారు. రెండు పుస్తకాలు, వేయి పడగలు, చిలియలి కట్ట. సముద్రం చేతకాక భూమి మీదకి రాలేదా? సముద్రం తలుచుకుంటే రాలేదా భూమి మీదకి? కానీ తను పెట్టుకుంది నియమం, చిలియలి కట్ట ఇది దాటి రాను, ఆడుకుంటుందంతే. తరంగంతో అలా వస్తుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. పురుషుడికి చిలియలి కట్ట ఉండాలి, అదే నాతిచరామి, నేను ఈమెను అతిక్రమించను, నా జీవితంలో నా కామము ఆమెయందే. ఒక్క మాట చెప్తాను, అన్యథా భావించకండి, దాని గురించి విశేష వివరణ చెయ్యడం సాధ్యం కాదు కాబట్టి ఒక్క మాట చెప్తా. పాత్ర మారుతుందేమో, పాయసం ఇందులో పోసిన రుచి ఒక్కటే, అది తెలుసుకున్న పురుషుడు ధర్మపత్నిని అతిక్రమించాడు. ధర్మపత్నిని అతిక్రమించకుండా కామము ధర్మమునకు ముడిపడిపోతే, దాని వలన అర్థము కలిగితే సమాజమంతా కూడా చక్కటి స్థితిలో ధార్మికంగా నిలబడుతుంది, అందరి మనసులు కూడా ప్రశాంతంగా ఉంటాయి. లేదనుకోండి పరమ ప్రమాదానికి వెడుతుంది. అందుకే ఋషులు సమాజ శాంతిని దృష్టిలో పెట్టుకున్నారు, వాళ్ళు మౌఢ్యంతో నిర్ణయాలు చెయ్యలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈశ్వరుడు వేదం చెప్పిన, ఋషులు దార్శనికులై మనకి సిద్ధాంతాలు అందించిన అంతిమ ప్రయోజనం ఏమిటంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ, ఒక వ్యక్తి యొక్క సంతోషం కాదు, సమాజము మొత్తం యొక్క సంతోషం, శాంతి ప్రధానం. ఒక్కడు విచ్చలవిడిగా తిరగడానికి అలవాటు పడితే మిగిలిన వాళ్ళ శాంతి ఏమవ్వాలి? అందుకే ధర్మముతో ముడివేశారు కామాన్ని, దాని వలన అర్థమును పొందు అంతే. బాగుంది, గృహస్థాశ్రమంలో ఉన్నావు, చక్కగా భార్యాబిడ్డలతో ఉన్నావు, మనవల్ని పొందావు, ఎంతకాలం? అందుకే నా మనుష్య శరీరం, అలా ఎంతకాలం ఉంటావు? ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి ఆలోచించాలి. అందుకే మనసుకి ఒక విషయాన్ని అభ్యాసం చేయిస్తారు. చూడండి, చెప్పులు ఇప్పేశాడండి అంటారు, నేను నా చెప్పులు ఇప్పేశానండి అంటారు. పీటల మీద కూర్చోవడం అంటారు, పీటల మీద కూర్చున్నారండి ఆయన, బట్టలు పెడుతున్నాం అంటారు. సాధారణ